భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్రోపేట మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో స్థానిక ఎంపీఓ దుర్సుగా ప్రవర్తించారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ తమను ప్రభుత్వం విస్మరిస్తుందని, కనీస మర్యాద దక్కట్లేదని సంబంధిత అధికారి ఎంపీఓ సీతారామరాజు దగ్గర ఎంపీటీసీలు మొరపెట్టుకున్నారు. సమాధానం చెప్పి సర్ది చెప్పాల్సిన సదరు అధికారి దుర్సుగా ప్రవర్తించి వారిపైనే చిందులు దొక్కారు. ఏవేవో జీవుల పేర్లు చెప్పి నగదు జీవుల ప్రకారం మీకు పంచాయతీలో జరిగే కార్యకలాపాలను ప్రశ్నించే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర అసహనానికి గురైన ఎంపీఓ కుర్చీని తన్నేసి సమావేశం నుండి బయటకు వెళ్ళిపోయారు. సమావేశం అనంతరం అచ్యుతాపురం ఎంపీసీ కాసాని దుర్గా, అశ్రోపేట ఎంపీటీసీ వేముల భారతి, అశ్రోపేట ఎంపీఓ సీతారామరాజు మీడియాతో మాట్లాడారు. ఒకసారి ఎక్కువ మంది ప్రెషర్ చేసి సర్పంచ్ సెక్రటరీ మీద మీరు ఇంటి యాక్షన్ తీసుకోవట్లేదని గట్టిగా ఆరాటం తోటి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎక్కువ మంది ఆరాటం తోటి మీ ఎవరికి సమాధానం చెప్పుకోలేక బయటకు వచ్చేసాను. అక్కడ కూర్చి పక్క జరిపి వచ్చేసాను అంతే. మేము ఏమీ లేదండి, వివాదం లేదు, ఏమీ లేదు. మేమంతా బాగానే ఉంటాం, ఎంపీటీసీలు మేమందరం కలిసే ఉంటాం. దీని మీద వివాదాలు ఏమీ లేవు. ఎంపీటీసీలు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదన్నారంట మీరు. ఏమనలేదండి. మరి ఎంపీటీసీకి ప్రతి చోట పేర్లు రాసాం, అన్ని చేసాం, కుర్చీలు ప్రోటోకాల్ గురించి సెక్రటరీకి మేము అందరికీ ఆదేశాలు ఇచ్చాం. పిలుస్తున్నారు, ఒక రెండు చోట్ల ఏదో పిలవట్లేదు అనేది వచ్చింది. అదొక ప్యారాగ్రాఫ్ వచ్చింది, దాని మీద రిటర్న్గా ఇస్తే దాని మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పాం. ఇక్కడికి వచ్చిన మేము ఎంపీటీసీలు అందరం కూడా మా పంచాయతీల్లో మా ఇబ్బందులు ఏంటనేవి కూడా చర్చించడం జరిగింది. ఆ చర్చలో భాగంగా ఇవాళ కొన్ని పంచాయతీల్లో సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ ఎంపీటీసీలకు ఎటువంటి గౌరవం అలాగే ఎటువంటి హక్కు చూపించట్లేదు. ఈ పంచాయతీల్లో ఇప్పుడు మనం చూసినట్లయితే ఎన్నో రోడ్లు, సీసీ రోడ్లు కానీ అలాగే డ్రైన్లు కానీ ఇటువంటి ఎన్నో పోగొట్టించారు. కానీ దేనికి కూడా ఎంపీటీసీని పిలవడం కానీ ఏమీ చేయలేదు. పొలిటికల్ లీడర్స్ రాజకీయాల్లో తిరిగే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు తప్ప ప్రజల చేత ఎన్నుకోబడిన మాకు ఎంపీటీసీలకు ఎటువంటి ఇంపార్టెంట్ ఇవ్వట్ల గౌరవం ఇవ్వట్లేదు పంచాయతీ. దీని గురించి ఈవో ఆర్టీ గారితో ఇవాళ మాట్లాడడం జరిగింది. మాట్లాడే విధానంలో ఆయన ఎంపీటీసీలకు ఎటువంటి హక్కు లేదు, 2018 యాక్ట్